అన్నారు. ఆ జిల్లాలో మనకెందుకులే, ఎస్సీలను కొట్టి చంపేశారా మనకెందుకులే, కమ్మోళ్ళను తిట్టారా మనకెందుకులే, కాపులను తిట్టారా మనకెందుకులే, బీసీల్ని ఒంగోబెట్టారా మనకెందుకులే, ఇది పరిస్థితి. చివరికి రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా వచ్చేసింది అది. కోడంరెడ్డి సీతారెడ్డి గారిని బండి గట్టి ఈడ్చుకెళ్తానాడు ఒక వెధవ బండి గట్టుకొని ఈడ్చుకెళ్తానాడు. నెల్లూరు రెడ్డి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగి పార్లమెంట్కి వెళ్తుంటే 10 మంది చూస్తారు సార్ వాళ్ళని. ఆనంగారు సార్, ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు కూడా, కమ్మ సామాజిక వర్గం కమ్మ చీఫ్ మినిస్టర్ అని మొదలుపెట్టారు. అక్కడి నుంచి స్టార్ట్ చేసింది, క్రమేణా పెంచుకుంటా ఈ క్యాస్ట్ల గురించి మాట్లాడి ఎట్టయిపోయింది. పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసేదానికి అతని కులస్తులు ఒక 5 మంది తయారు, చంద్రబాబు నాయుడు తిట్టేదానికి కమ్మ సామాజిక వర్గం వాళ్ళని ఒక 3-4 గుండి టార్గెట్ చేస్తారు. వాళ్ళకి వేరే పనే ఉండదు, వాళ్ళ మంత్రులైనా ఎమ్మెల్యేలైనా వాళ్ళకి వేరే పనే లేదు. 24/7 ఆ సామాజిక వర్గం చెందిన వాళ్ళు, ఆ సామాజిక వర్గంలో ఎవరెవరు ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి కొట్టి విపరీతంగా తిట్టడము, దూషించడం, అంటే పొలిటికల్గా కానీ రాజకీయంగా ఆయన చేసిన తప్పులు ఏమన్నా ఉన్నా, లేకపోతే ఆయన ఏమన్నా ఒక స్టేట్మెంట్ తప్పుగా ఇస్తే దాని మీద మనం విమర్శించడం ఇస్ డిఫరెంట్. పర్సనల్గా ఫ్యామిలీని టార్గెట్ చేయడం, బూతులు తిట్టడం, నా కొడక అసలు ఆ మాటలు మనం ఛానల్లో మాట్లాడుకుంటుంది కాబట్టి నేను మాట్లాడను. ఆ టైప్లో ఇప్పుడు ఎట్టయిపోయిందంటే, టోటలీ ఆంధ్ర రాష్ట్రం ఇస్ అ క్యాస్ట్ డివైడెడ్ సొసైటీ లాగా తయారు చేసేసాడు జగన్మోహన్ రెడ్డి పుణ్యమని. నిజంగా ఇది ఒకప్పుడు బీహార్లో నేను చూస్తున్నాను, ఉత్తరప్రదేశ్లో కూడా చూస్తున్నాను, అక్కడ తగ్గిపోయింది చాలా వరకు. మనకు విపరీతంగా పెరిగిపోయింది, మనకు అసలు లేదు ఈ క్యాస్ట్ డివైడెడ్ సొసైటీ అనేది, అసలు మనకు లేనే లేదు. మన అందరూ అసలు నెల్లూరులో నా ఫ్రెండ్స్ సగం మంది ఏ క్యాస్ట్ కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకునేటప్పుడు నవ్వుకుంటుంటాం. అటువంటి అట్మాస్ఫియర్ ని పూర్తిగా నాశనం చేసేసి ఎలక్షన్ పొలిటికల్ అడ్వాంటేజ్ ఏంది, ఇప్పుడు ఒక క్యాస్ట్ని తిడితే ఆ క్యాస్ట్ వాళ్ళందరూ వచ్చి ఒక పార్టీని సపోర్ట్ చేస్తారా? సపోజ్ లెటర్స్ టేక్ కాపు కాస్ట్ ఆర్ లెటర్స్ టేక్ రెడ్డి కాస్ట్ ఆర్ లెటర్స్ టేక్ ఎనీ కాస్ట్, ఎవరు కూడా వాళ్ళు ఓట్లు వేసేటప్పుడు వాళ్ళకి ఆ మనిషి నచ్చితే ఓటేస్తారు, లేకపోతే నచ్చకపోతే వేరే వాళ్ళకి ఇస్తారు. నా క్యాస్ట్ అని చెప్పి ఓటేసే వాళ్ళు ఇంకా ఉన్నారంటే నిజంగా అది చాలా బాధాకరం. యాక్చువల్గా ఈ ప్రజెంట్ ఏజ్లో మనకున్న ఇన్ఫర్మేషన్స్కి, మనకున్న నాలెడ్జ్కి, మనకున్న చదువులకి ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా వరకు అందరూ 10th క్లాస్ వరకు అనేది చదువుకునేది చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు కూడా అట్లా ఆలోచించే వాళ్ళు ఉన్నారంటే అది మన బ్యాడ్ లక్ అనుకోవాలా, మన దౌర్భాగ్యం కూడా అనుకోవాలి. వ్యక్తిని చూసి వ్యక్తి నచ్చాడా లేదా, ఈ వ్యక్తికి మనం ఓటేయొచ్చా, ఈ వ్యక్తి మన కోసం న్యాయం చేస్తాడా, రాష్ట్రానికి న్యాయం చేస్తాడా అనే ఆలోచన వదిలి ఆయన నా క్యాస్ట్ నేను ఆయన ఓటేసుకుంటా, ఈయన ఈ క్యాస్ట్ నేను ఈ క్యాస్ట్కి ఓటేసుకుంటాను అనుకుంటే అది మన దౌర్భాగ్యం. దానికి ఈ రాష్ట్రాన్ని ఎవరు ఈ దిక్కుమాలిన పరిస్థితుల నుంచి ఎవరు కూడా బయటకు లాగలేరు మనల్ని అనేది పాయింట్ నెంబర్ 1. ఇంకొకటి కూడా, ఎస్పెషలీ చంద్రబాబు నాయుడిని, దాని తర్వాత పవన్ కళ్యాణ్ని పదే పదే వీళ్ళు టార్గెట్ చేయడం, పిన్ పాయింటెడ్ గా టార్గెట్ చేసి పెళ్ళాళ్ళ కాడి నుంచి, ఆయన ఫ్యామిలీ ఇష్యూస్ కాడి నుంచి వీళ్ళందరూ పతివ్రతలు అయినట్టు, వీళ్ళంతా ఏకపతివ్రతలు అయినట్టు, వైసీపీలో ఉండే వాళ్ళందరూ మిగతా వాళ్ళందరూ క్యారెక్టర్లెస్ ఫెల్లోస్ అయినట్టు, ఇంకా వీళ్ళ జీవితాలు గురించి మనం మాట్లాడుకుంటే అది మనం మాట్లాడుకోకూడదు. బిలో అవర్ మనకుండే ఇంటెలెక్చువల్ స్టాండర్డ్స్ కి మనం వాళ్ళ గురించి మనం మాట్లాడితే మనకి వాళ్ళకి తేడా ఉంది. నేనేమంటానంటే, సో ఈ క్యాస్ట్ సిస్టమ్ తీసుకొని వచ్చి మన సోషల్ అట్మాస్ఫియర్, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ సోషల్ అట్మాస్ఫియర్ ఏది ఉందో దాన్ని పూర్తిగా సర్వనాశనం చేసేసింది వైసీపీ ప్రభుత్వం అనేది 100%. ఎస్, కానీ ఇక్కడ ఒక చిక్కుంది, పాలిచ్చే వాళ్ళందరూ, టాప్ మోస్ట్ పొజిషన్ లో ఉండే వాళ్ళందరూ, టాప్ 10 పొజిషన్స్, టాప్ 20 పొజిషన్స్ లో ఉండే వాళ్ళంతా మళ్ళీ మా మహాసామాజిక వర్గం, కానీ మాట్లాడేదంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అంటే చూడండి డిఫరెన్స్.
గవర్నమెంట్ లో ఉండే టాప్ 20 పొజిషన్స్ లో మా సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు. ఐ ఫీల్ బ్యాడ్ టు సే రెడ్డి సామాజిక వర్గం ఆల్సో, బికాజ్ నాకు క్యాస్ట్ సిస్టమ్ అంటే నాకు ఐ టోటలీ అగేన్స్ట్ క్యాస్ట్. నాకు చిన్నప్పటి నుంచి ఎందుకో నాకు ఇష్టం లేదు అసలు. నేను అందరినీ మనిషిని మనిషినిగా చూడాలంటారు. కాబట్టి మీరు ఉండే టాప్ 20లో వీళ్ళని పెట్టుకొని పొద్దున్న లేచి ప్రతి మంత్రి ప్రతి ఎమ్మెల్యే ఎస్సీ బీసీ ఎస్సీ బీసీ మైనారిటీ అనంత అని మాట్లాడుతూ ఉంటారు. నేను సింపుల్ పాయింట్ ఒకటి అడుగుతా. మొన్న ఇచ్చిన ఎమ్మెల్సీస్ లో మేము బీసీస్కి బీసీ సామాజిక వర్గానికి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి మేము ఎమ్మెల్సీలు అన్ని ఇచ్చామన్నారు. మళ్ళీ మొన్న గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో ఎందుకు లేదండి? మన గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో నలుగురు ఓసీలే కదా, ఒక బ్రాహ్మణ్ కి ఇచ్చారు సంతోషం, బికాస్ బ్రాహ్మిన్స్ పాపం దే హార్డ్లీ గెట్ రిప్రజెంటెడ్ ఇన్ ద గవర్నమెంట్. ఇట్స్ వెరీ గుడ్, ఐ వాజ్ ఆల్సో హ్యాపీ ఒక బ్రాహ్మణ్ కి ఇచ్చారని. మిగతా నలుగురు రెడ్డి సామాజిక వర్గమే కదా, మరి అక్కడ ఎందుకు బీసీలు ఎస్సీలు? ఇవన్నీ డబుల్ స్టాండర్డ్స్ అంట. నీకు ఇష్టం ఉంటే ఇస్తావు. ఇప్పుడు నాలుగు ఇది ఇచ్చిందని దాని గురించి గొప్పగా చెప్పాలి ఎందుకు చెప్తున్నారు? వెంకటరమణారెడ్డి గారు, మనము ఇవాళ అసెంబ్లీలో జగన్మోహన్